ఒక ముఖ్యమైన అంశం నా దృష్టికి వచ్చింది. ఈరోజు నా దగ్గరికి వచ్చి క్షత్రియ కులస్థులంతా కూడా నా దగ్గరికి వచ్చి అన్న, ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న అంశం ఉన్నాయి, ఇది అల్లూరి సీతారామరాజు గారి అడుగు ఇక్కడ ఉందన్నా, ఇక్కడే జన్మించాడు, ఇదే నియోజకవర్గంలోనే పుట్టాడన్నా, ఇక్కడే జన్మించాడన్నా. బ్రిటిష్ వారు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తూ ఉన్నప్పుడు గుండెను చూపిన వ్యక్తి అన్నా అల్లూరి సీతారామరాజన్నా, ఈ గడ్డ మీద పుట్టాడన్నా. అటువంటి ఆయనకు మనం ఇంతవరకు ఏం గౌరవించామన్నా ఈ రాష్ట్రం ప్రభుత్వము అని చెప్పి క్షత్రియ కులస్థులు నా దగ్గరకు వచ్చి అడిగిన మాట. ఇవాళ నేను ప్రతి క్షత్రియ కులస్థునికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వెస్ట్ గోదావరి జిల్లా పేరు అల్లూరు సీతారామరాజు జిల్లాగా పెట్టబోతా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నాను. నేను కన్నది మారా.